కలిసి ఇప్పుడే అందిన వార్త. ఏపీలోని ఈ ప్రాంతంలో తీవ్రంగా కొట్టుకున్న వైసీపీ టీడీపీ నేతలు, పరిస్థితి తీవ్ర ఉద్రిక్తం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. పల్నాడులోని రెంట చింతలలో తీవ్ర ఉద్రిక్తత. వివరాలు తెలుసుకున్నట్లయితే పల్నాడు జిల్లా రెంట చింతలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రెండు వర్గాలు కూడా పరస్పరం ఒకరిపై ఒకరు కర్రలతో రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ దాడుల్లో వైసీపీకి చెందిన రెండు కార్లు అయితే ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. అలాగే ముగ్గురు కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయంటున్నారు. అయితే విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. రెండు వర్గాల నాయకులు కార్యకర్తలను కట్టడి చేశారు. పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చారంటున్నారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఇక గ్రామంలో పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక అలాగే ఆ ప్రాంతం అంతా కూడా 144 సెక్షన్ అయితే అమలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా పునరావృతం కాకుండా గట్టి పటిష్ట చర్యలు అయితే కనుక చేపట్టారంటున్నారు. ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉందని, ఇతరులు ఎవ్వరూ కూడా అంటే రెంట చింతలలో అని ఆ ప్రాంతం వారు తప్ప మిగతా వారు ఎవరు కూడా రెంట చింతలలో ఉండొద్దని అయితే పోలీసులు హెచ్చరించడం జరిగింది. ఇది పల్నాడు జిల్లా రెంట చింతలలో అయితే కనుక ఈ వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు రాళ్లతోటి కర్రలతోటి దాడి చేసుకున్నారు.